जयी भवा महाराजा श्रीकृष्ण परमात्मुलु पांडवुल रायबारिगा विच्चेस्तुन्नारु అటులన వారిని సాదరంగా ఆహ్వానించండి సభికులెల్లరకు శ్రీకృష్ణుని నమస్సుమాంజలు ఉపవిష్టులు గండు పరమాత్మ పరందామ అయినవాడివైనా ఏనాడు రానివాడివి నీ రాకతో మా విందోలగం పుణ్యత గాంచింది మేము పావనలమయ్యాం సుఖాసీనుడు కమ్ము నందనందన మా పాండునందులు విశేషించి వాత్సల్యాస్పదైన మా కొడలు క్షేమమే కదా మామా తమ దయా విశేషమున్న ఎల్లరూ క్షేమమే మీరింత ప్రేమాధరముల కలవారు కనుకనే స్వతంత్రించి పాండవులు నన్ను తమ వద్దకు రాయబారిగా పంపినారు తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవయేనియు ఐదుళ్ళిమ్మనిది ఐదుగురకు ధర్మంబుగా నీతోచినట్లు మనుపుము వారిని తనయుల విని చదవు ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించదవు చెను ఒక దారిని లేదేని అని వాసుదేవా సర్వ స్వతంత్ర సార్వభౌముడు సుయోధన కుమారుడున్నాడు సర్వము ఎరిగిన వాడివి నీవు ఉన్నావు అవును నేను సర్వము ఎరుగుదును అయినను పెద్దవాడివని ముందుగానే తెలిపి తిని నీ తమ్ముని కొడుకుల చేత రణమే చేయించదవు శుశ్రూషులే చేయించుకునదవు అందులకును ఇందులకును వారు సంసిద్ధులే నందనందన దూతవై వచ్చిన వాడు వక్తవ్యాంశములో వచింపు పామర జనోత్సవం నాయన ప్రళ్ళతనము పలుతుకు ప్రాజ్ఞులు అంగీకరింపరు నాయన సుయోధన శ్రీకృష్ణుడు అంతటి వాడు నీ కడకు దూతగా వచ్చి అర్థించుచున్నాడు కదా సముచిత సమాధానం ఇచ్చి సంధిగా ఉంచుకును చిరంజీవి ఈ కురువంశ క్షేమము గోరి సత్యవ్రత దీక్ష వహించి పెంపుగావించాను నా కళ్ళ ముందే అన్నదమ్ముల బిడ్డలు రాజ్యం కోసం కత్తులు తీసుకున్నారన్న కలత నాకు రానీయకు కుమారా పెద్దల మాటటుంచి సభాముఖమున కార్యాకార్య విచారణ చేయునప్పుడు పెక్కొరు గణమతంబగు కార్యము చేయుదగనన్న శుక్రనీతినైనా పాటించుము శిష్య చూడమని కురు పాండవుల ఎడ మేము భిన్నాభిప్రాయులము కాము కానీ పార్థుని పరాక్రమను మాత్రము ఏ మరకుము మీ పితామహుల హితవచనములు మన్నింపు బావా కురుకుల సార్వభౌమ నీ హితము గోరి పెద్దలిందరూ పలుకుతుండగా ఆ మౌనమేమి అంగీకారమని కొందునా లేఖ తిరస్కారం అనుకుందునా ఒకవేళ నీకు ఈ సమరమ సంధి ఆమోదయోగ్యం కాని ఎడల జరగబోవు విపరీత విపత్కర పరిణామాలు కూడా తెలియజెప్పదను వినుము చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎక్కును సైచిరందరున్ తల్లి కథించే నేడు నను దూతగా పంపిది సంధి పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా సంధి చేసెదో ఎల్లి రణంబెగూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర అటుల సంధి కొడంబడవయేని అలుగుట ఏ ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు ఈ కన్నులు పదివేవురైన అని నత్తురు సత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపు విపన్నుల లోకులగావు మెల్లరెన్ ఒకవేళ నీకు ఆ సమరమే ఆమోదయోగ్యమైన అది ఎట్లుండునంటే జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు సితవాజశ్రేణియుం పూంచి నే దండంబు
గాండీవంబు ధరించి ఫల్గుణుడు నీ మూకం చెండుచున్నప్పుడు ఈ కర్ణులు పదివేమురైన అని నత్తురు సత్తురు రాజరాజా నా పలుకులు విశ్వసింపు ఒక్కండును 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 నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాద సంధింపగన్ సంతోషమున సంధిసేయుదురే రాయవారి చాంచనే దుష్ప్రసంగము ఆయుష్మాన్ శాంతిభూం శాంతిభూం లోకైక వందుడగు నందనందనుని హితోపదేశం గుర్తించి అప్రమత్తతతో మెలుగు అర్థించిన అన్నదమ్ములకు అర్హమైన భాగం పంచిపెట్టు గురుదేవ తల్లిదండ్రులారా సభ్య మహాజనులారా నా క్షేమం కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుణ్ణి రాయబారి గోకుల విహారి నీవెంత తల్లిదండ్రులతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులలోని అంతరాడిత్యమును తెలియని అజ్ఞానుడికాను నా గురుదేవుని సోదరుడు అని కుంతీదేవి మూలమున మాకు దూరపు చుట్టమని సకల రాజలాంఛనాలతో సమస్త సత్కారములతో నిన్ను అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటేవి భక్తుల కూడు కుడు ఉండలనని నిన్ను నేను నిలపగవాడిగా పాటించితివి రాయబారి వచ్చినప్పుడు రా రాజు ఆసనం నుండి లేచుట ఆచారము కాదు కనుక నిన్ను ఉచిత రీతినే గౌరవించి తిని రాయబారిగా వచ్చిన వాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక ఆ ప్రేమ అభిమతమును గ్రహింపక ఇంత ప్రహ్లాదముగా ప్రవర్తించితివి ఇప్పుడు నేను సంతకుడంబడైనచో సౌజన్యముతో దయాదులకు పాలు పంచి ఇచ్చినట్లే లేక నీవు వందిగా వర్ణించిన వారి బలబిరక్రమాలకు బెదరి ఇచ్చినట్ల దూత కృత్యమును నిర్వర్తించగా పాతక కృత్యమునకు కడంగితివి మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధం తెచ్చుటకు తెగించుదివి పరమ దుర్మార్గుడు రారాజని లోకములకు చాటనించితివి కృష్ణ నీవు కోరిన కోరిక సరైనచో నిజమేనచో నేనిచ్చుటకు ఈ సువిశాల మహాసామ్రాజ్యమున లేకపోవనా ఇంద్రప్రస్థం వృగప్రస్థం చేంతము వారణావతములతో ఇంకొకటి కలిపి ఇచ్చిన ఆచరణంటివి నాకు లేనివి నావి కానివి నేను ఇతరులకు దానమిచ్చినవి నేను వారికి ఎట్లా కట్టబెట్టగలను ఇది సాధ్యమా సంధి పొసకు మార్గమా ఇది కాక మా అభిన తండ్రి కుమారులకు భాగం ఏమిటివి ఎవరు నా కుప్పిన తండ్రి ఏముడా పాండు రాజా వాయు ఇంద్రుడా అశ్విని దేవతల కృష్ణ సత శృంగ పర్వతంలో పుట్టిన కౌంఠేలకు భాగం ఇచ్చి శృంగభంగ ముందుటకు నేనంత వెర్రివాడి అనుకుంటేవా ఒకవేళ భాగం ఏ పంచవలసి వచ్చిన ఈ గంగా తనుడు తన పాలు వదులుకున్నాను మా పితామహులైన పాడలు సొంతకు భాగం లేదందువా అందందు వచ్చిన అడిదాడిత భాగంలో మా తండ్రులు దుత్తరాష్ట్ర పండుల ఇద్దరు భాగస్వాములు కదా ఆ పైన మేము దొరికినాము వారైదుగురు నూటెద్దరు కాదా ఇందరు మూంతులు వేసుకున్నచ్చు ఎవరికి ఎంత 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 వచ్చును అసలు ఈ అవిభాజ్యకులు మహాసామ్రాజ్యమును ముక్కల చిక్కలుగా వచ్చేవుట దేశమునకు శ్రేయస్కరమా భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశం చిన్న భిన్నమైనచో ప్రజలకి సౌభాగ్యమా ప్రజలందరికీ మొత్తంతో ఒకే కుటుంబంగా ఒకే పాలన కింద ఉండుట క్షేమం కదా కృష్ణ నీ యుగ ధర్మ ప్రకారము ఆస్తి 13 సంవత్సరాలు పరాచీనమైనచో దానిపై ఎక్కువ శాశ్వతంగా అవతలని సత్యం నీ ఎరగవా అందునకే జూదమునక నీవును పెడితే కానీ మా చీ మాలి కాదు ఆయన నువ్వు జూదానంతరం ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు రెండు మొదటిది ధర్మరాజు దాసముక్తి రెండవది తన 4 విభర్తల దాసముక్తి అంతేగాని ఆనాడు ద్రౌపది తన దాసముక్తి కొనను లేదు మా తండ్రి గారి పను లేదు కనుక ఇప్పటికీ ఆమె మా దాసి కృష్ణ వారి నాడు రాజ్యభాగం కోరినట్లు మేము పాలించారని కోరచ్చు తిరిగి ఆమె మాకు అప్పగిద్దురా సిగ్గులేక వారు పంపినా పంపవచ్చు కానీ ఎక్కులేక నేను అంగీకరించి రావచ్చునా ఇక్కడ ఈ బెదిరింపులందువా ఆ కౌంఠయ నిర్విక్ర పరాక్రమ సంవేదులేమి ప్రచండ దౌర్జన్య పండితులేమి అరవీర భయంకరులేమి సంగరమ కొరికి ఇట్లు సమాజ ఎత్తుపడక దేహి దేహి అని ఐదు కొరికి ఇట్లు దేవిలింతురా సమరము సయరా
వారిచే కటకటంబడ చూచు చూరు కుందురే మమతయు పొంకు మానము అవమానము సిగ్గులేని వారి నయ్యము తగునయ్య భూమి పతులందరూ చూచి నవ్వరటయ్య సంధి చేసినన్ కృష్ణ ఇంతేలా కౌంటేలకు వాడి సుధుమను మోపినంత భూమి కూడా అయ్యను ఇది ఏ నా తుది నిర్ణయం రారాజా నీవ విలసించినట్లే యగుగాక రణమే జరుగునుగాక ధర్మో రక్షతి రక్షితః యథో ధర్మస్తథో జయః సెలవు